లుకాసువార్త 21:36 కాబట్టి మీరు జరగబోవు వీటిలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండుడని చెప్పాను. అంతరంగ లోతుల నుండి దేవునితో సంభాషించినప్పుడు మానవుని శ్రేష్టమైన స్వభావం వెలువడుతుంది. దేవుడు మానవ స్వారూప్య రూపంలోనికి వచ్చి అతనితో సంభాషిస్తుంటాడు. క్షయమైన వాటి కొరకు క్రైస్తవేతరులు ప్రార్థన చేస్తారు, కానీ క్రైస్తవుడు మొదట దేవుని నీతిని, ఆయన రాజ్యమును వెతుకుతాడు. దేవుని వాక్యము ద్వారా హృదయము శుద్ధీకరింపబడి దేవుని ఆత్మ పరిశోధన వలన నూతన హృదయంగా మార్చబడుతుంది. దేవుని పర్వత శిఖరమునకు నడిపించే పునరుద్ధాన శక్తికి బదులు వ్యర్థమైన వాటిని వెదకూడదు. మోషే కొండ ఎక్కాడు, ఐగుప్తులు ఇంతకు ముందు పొందిన ఓటమిని బట్టి దీనుడయ్యాడు. ఎల్లప్పుడూ మెలకుగా నుండి ప్రార్థన చేయడని యేసు కోరాడు. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నది తనబడిన వీధికి వెళ్ళి యూదా అను వాని ఇంట తార్సువాడైన సౌలు అను వారి కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అపొస్తలుల కార్యములు 9:11. సౌలు 3 రోజులు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనను బట్టి రోమ సామ్రాజ్యాన్ని, గ్రీకు తత్వాన్ని కూడా జయించాడు. అంతేగాక యూరోప్ దేశంలోని విప్లవమును తెచ్చినది ప్రార్థన వలనే. దేవుని శక్తిని పరిమితి కాకుండా నిన్ను నీవు కాచుకో. సముద్రాలను దాటుతూ దూర ప్రజల్లో క్రియ జరుపుటకు ప్రార్థన అవసరం. మనం ప్రార్థించినప్పుడు మన వ్యక్తిత్వంలోని శ్రేష్టమైనది వెలువడుతుంది. శ్రేష్టమైనది కావాలంటే వివిధ సంబంధ బాంధవ్యములు తీసుకోవాలి. వ్యర్థమైన వాటి కొరకు ప్రయాసపడకు. దేవుని దగ్గరకు మనుష్యులను పరికొల్పు పని నీదే. నీ ప్రార్థనా జీవితము నిజమైనది, లోతైనది అయితే బూదిగంతముల వరకు ప్రభావం కలిగిస్తావు. నిజమైన భక్తిపరుల కొరకు లోకము కనిపెట్టుకుని ఉన్నది. పరిశుద్ధ దేవుని సన్నిధిలో మానసిక భౌతిక శక్తులన్నీ విలువగా వినియోగించబడుతున్నాయి. దేవుడిది వాక్యం. దేవుడు దీవించును గాక.